కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిద్దిపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు బొమ్మల యాదగిరి, మాజీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు పేద బడుగు బలహీన వర్గాలు మరువలేరని, దళితులకు పెద్దపీట వేస్తూ చేసిన ఎన్నో సంస్కరణలు చేపట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మైనార్టీ అధ్యక్షులు కలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నేను పంపిస్తాను ఫోటో నీకు. ఆనాడు అంటే 134 సంవత్సరాల క్రితం దేశ స్వాతంత్రం కోసం పోరాడడానికి కాంగ్రెస్ వాదులందరూ ఒకటై ఏదైనా ఒక బ్యానర్ కింద, జెండా కింద ఈ దేశం కోసం, ఈ దేశ బానిసత్వాన్ని పారద్రోయడానికి ఒకటై అందరూ ఒకే బ్యానర్ కింద ఉండాలని దేశం కొద్ది ఆనాడు 134 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ స్థాపించబడినది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఒకటే, ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వాలి, ఈ దేశాన్ని బానిస సత్త నుండి తొలగించాలి, మనం మనమే పరిపాలించుకోవాలి, ఈ దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడి ఎందరో మహానుభావులు ఈ పార్టీకి అధ్యక్షులు వహించి దేశ పోరాటంలో గత 134 సంవత్సరాల గడుచు వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సేవకై తిరిగి పార్టీగా అవతరించి ఈ దేశంలో పెద్ద పార్టీగా ఏర్పడి దేశాన్ని ఏలుతూ వచ్చింది. ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ 134 సంవత్సరాలు గడిచింది. అయినా ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అతిపెద్ద పార్టీగానే ఉంటుంది. ఎన్ని పార్టీలు మామూలుగా ప్రాంతీయ పార్టీలు కానీ వేరే పార్టీలు కానీ పుట్టగొడుగులా పుట్టుకొచ్చి ఇప్పటికీ భారతదేశంలో ఎన్నో పార్టీలు అంతమైపోయినాయి, అంతమే పరిస్థితులు కూడా ఉన్నాయి, అంతమైతే కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిరంతరంగా ఉండే పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజల పక్షాన, ప్రజల కోసమై దేశంలో పారిశ్రామిక అభివృద్ధి, అటు వ్యవసాయ అభివృద్ధి, జై జవాన్ జై కిసాన్ అనే నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకుపోయింది. ఈరోజు కూడా పారిశ్రామిక అభివృద్ధి, జై జవాన్ జై కిసాన్, అదే మాదిరిగా ఉద్యోగ వృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎంతో చేసి ఈనాటికి కూడా ఎంతో వృద్ధి చేస్తూ అప్రదంగా ఎన్నో మంది వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో విజయాన్ని సంపాదించి దీనికి అధికారంలోకి వస్తుందని భావిస్తుంది.